నమస్కారం, కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి పురవైభవం వస్తుందని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో కామారెడ్డి రామారెడ్డి మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని విరీన గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడారు. రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలు సహజం, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తేనే మనకు మనుగడ ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకున్న 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప ప్రజలు బాగుపడలేదని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేసిన చరిత్ర తప్ప బాగు చేసిన చరిత్ర లేదన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటే రైతులు రాజును చేస్తుండే అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యాసంగి పంట కొనుగోలులో మద్దతు ధరపై 500 ఎక్కువ ఇవ్వమంటే ఇప్పటికీ ఉలుకు పలుకు లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవన్నారు. గత 10 ఏళ్లుగా ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్ ప్రజలకు చేసిందేమీ లేదని, ఉద్యమ సమయం నుండే కేసీఆర్ వెంటనే ఉన్న గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరిస్థితి ఏమైతుందో ఒకసారి ఆలోచించడం కోరుతా ఉన్నాను.
ఇలా మన చిన్నప్పుడు
సందర్భంగా ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి ప్రతిపక్ష పార్టీలకు కర్ర కాల్చి వార్త పెట్టినట్లు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను తిట్టడం తప్ప వేరే పని లేదని చెప్పారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తే మీలో ఒకటిలా ఉండి మీ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. విజయపడే ఏమని కాదు.
అంతకుముందు జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి ప్రతిపక్ష పార్టీలకు కర్ర కాల్చి వార్త పెట్టాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని చెప్పారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడమే తప్ప బీజేపీ పార్టీ పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించారని పిలుపునిచ్చారు. కార్యకర్తల మనోభావాన్ని తెలుసుకుంటూ అదేవిధంగా ఈ మధ్య జరిగిన సంఘటనలు విషయంలో ధైర్యం చెప్పడానికి మండలాల వారిగా నియోజకవర్గంలో మీటింగ్లు పెడతామని ఉద్దేశంతో పెడతామనే ఆలోచనలో భాగంగానే ఈరోజు కామారెడ్డి రూరల్ మండలము అదేవిధంగా పాత అదేవిధంగా రామారెడ్డిలో కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చే గ్రామాన్ని కలుపుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సభా అధ్యక్షులు పెద్దలు నొప్ప గౌరవ గారికి అదేవిధంగా సభా వేదిక మీద నాయకులకు ముందున్న పార్టీ క్రమశిక్షణ కలిగే కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. మనకు పార్టీ ఏ విధంగా 10 సంవత్సరాలు పనిచేసింది, ఉద్యమం కాలం నుంచి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ తర్వాత 10 సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రము దేశంలోనే ఒక అగ్రగామిగా మొదటి స్థానాన్ని ఏ విధంగా ఆక్రమించిందో మన పెద్దలు గొప్ప గౌరవ గారు సభలంగా మీకు తెలియజేస్తారు. అంతకుముందు ఏంటంటే కార్యకర్తలు ఈ అక్టోబర్ నవంబర్లో ఏదైతే ఎన్నికలు అయిన తర్వాత అంతకుముందు అమలు కాని హామీలు అబద్ధపు ప్రచారము అబద్ధపు హామీలు ఇస్తూ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వర వాణ్ణి మీరే కాదు ఈరోజు ప్రతి 10,000 ఇస్తా ఇచ్చే 10,000 18,000 చేస్తా అని చెప్పేసి ఈరోజు ఆ 3 ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా ఎవరికి మనకు పంటకు వ్యవసాయం చేయడానికి పైసలు రాదు. కేసీఆర్ గారి పాలనలో ప్రతి రైతు కళ్ళలో చేతి నిండా పని కట్టి నిండా నిద్రం లేటట్టు చేసిన ఈ కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏం చేస్తారో దాన్ని వ్యతిరేకం చేయాలని ఒక కంగారు పట్టుకున్నారు. ఆయన చేతి నిండా పని ఉంటే ఈయన చేతి నిండా పని ఎక్కిస్తుందంటే రోడ్ల మీద కూర్చుంది ధర్నా చేయండి పోరాడండి అని చెప్తుంది. కట్టి నిద్ర లేకుండా కట్టి నిండా నిద్ర పోవాలని కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తుందో అట్లా వెళ్ళాలి అట్లా ఉంటారా మీరు కేసీఆర్ చెప్పినట్టు చేస్తారా మీరు అని కరెంట్ లేక రాత్రికి పోయి పురాధారం కరెంట్ పెట్టుకునే పరిస్థితి ఎదుగుతుంది. ఎందుకంటే నిద్ర ఉండదు రైతులకు. కేసీఆర్ గారు జ్యోతిష్లో ఏంటన్నారు తెలియదు కానీ మనకు ఎన్నికలు కోర్టు కాకముందు ఒక బహిరంగ సభలో చెప్పిండు నేను ఏదైతే చెప్తున్నానో ఈ కాంగ్రెస్ వల్ల రాజ్యం వస్తే బరాబరు ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ ఈ విధంగా ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు మానేస్తారు. ఎందుకంటే ధర్నా చేయడం ఖాయం, ఇన్వర్టర్లు కాలిపోతాయి, జనరేటర్లు కాలిపోతాయి, నాణ్యమైన కరెంటు రాదు, ఎరువులకు మళ్ళీ క్యూ కట్టాలి. ఇప్పుడు జైనాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు గాలి అనిల్ కుమార్ గారిని సమావేశం గురించి రావాలని కోరుతున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి కనీస మద్దతు ధర ఇస్తుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేసి మిల్లర్లకు పంపాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో లారీలు గలిసంచులు కొరత ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతులు తప్పనిసరిగా సమన్వయం పాటించి సొసైటీ అధికారులకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు పాలిథిన్ కవర్లు కప్పి వరి ధాన్యాన్ని కాపాడుకోవాలన్నారు. తొందరపడి రైతులు దళారులను నమ్మి తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకూడదని చెప్పారు. అందరికీ నమస్కారం. మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మనము మొత్తం 466 సెంటర్స్ ఓపెన్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా మనకి వేయింగ్ అనేది కూడా మనకి కరెక్ట్గా జరిగే విధంగా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా రైతులకి విజ్ఞప్తి ఏమంటే, ఎక్కడైనా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ వేయింగ్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, సెంటర్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా, అదేవిధంగా దళారుల దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జిల్లాలో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారము ఇవ్వగలరని కోరుకుంటున్నాము. సో ఈరోజు కూడా ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్యాడీ మాయిశ్చరైజరు ఎఫెక్టివ్ క్వాంటిటీ ఉండే విధంగా మనము పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంత ప్యాడీ తడవకుండా కూడా మనకి సెంటర్ దగ్గర కూడా టార్పాలిన్లు పెట్టుకోవడము, అదేవిధంగా మనకి ప్రొక్యూర్ అయిన క్వాంటిటీ కూడా ఇమీడియట్గా మిల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో వన్స్ మనకి ఈ వర్షాలు పడినా కూడా మనకి ఆ ధాన్యాన్ని మొత్తం మనము ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్యానిక్ గురి కాకుండా, సో తక్కువ రేట్కి అమ్మకుండా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో MSP ప్రైస్కే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి సో సెంటర్స్లోనే ప్యాడీని అమ్మే విధంగా రైతులు కూడా సహకరించాలి. సో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా మనము రియాక్ట్ అయ్యి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా మార్చిందని ప్రభుత్వ సలహాదారులు షెబ్బిరెలి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు షెబ్బిరెలి ఈద్ ముబారక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలకు ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో షెబ్బిరెలి మాట్లాడారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేటీఆర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కవిత మరికొన్ని స్కామ్లతో పాటు రియల్ ఎస్టేట్ దందాలు కూడా బయటపడుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది జైలుకు వెళ్తారు. ఫోన్ టాపింగ్ చేసి భార్యభర్తలు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలు వినడం చట్టవిరుద్ధమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రైతుల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పారు. 13 సీట్లు గెలిచింది ఖాయం. మంచి మెజారిటీతో గెలుస్తాను. ప్రజల్లో మార్పు ఉంది. కొన్ని అర్బన్ ఏరియాలో
కాంగ్రెస్ పార్టీకి తక్కువ వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. ఆ అర్బన్ ఏరియాస్లో కూడా పబ్లిక్ మారింది. మరి ఇంకా డెవలప్ చేసుకుంటారని మేము అనుకోలేదు. ఆరు గ్యారంటీల్లో 5 గ్యారంటీ పూర్తి చేసాం. బస్ ఫ్రీగా మహిళలు తిరుగుతున్నారు. మహిళలకు 500 రూపాయలకి మన గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ 200 రూపాయలు యూనిట్ అన్నాం, 200 యూనిట్ ఫ్రీ, 0 కరెంట్ ఇస్తున్నాం. ఇవన్నీ మా కార్యక్రమాలు, మేము చెప్పినవన్నీ చేస్తున్నాం. ఇవాళ యువకులకు 31,000 జాబ్ కేవలం 90 డేస్లో ఇచ్చినాం. 1 మంత్ అయితే ఎలక్షన్ కూడా వచ్చింది. ఇక ఎలక్షన్ అయినాక ఇంకా 50,000 రెడీగా ఉన్నారు. 50,000 వితిన్ 2 మంత్స్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము 1 ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనుకున్నాం. 1 ఇయర్లో 1 లాక్ జాబ్ ఇచ్చి తెలంగాణ కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో శభాష్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని పేరు తీసుకొచ్చాం. ఇవాళ మెగా డిసి వేసిన అగ్రికల్చర్ ఇస్కు సాయం హోదా అందుతుంది. వాళ్ళేమో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఆర్థిక సాయం ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వచ్చి ఏమైంది ఏమైంది అరే లగ్గం అయితే పిల్లగాడు పుట్టినందుకు 1 ఇయర్ అయితే మేము పుట్టే 3 నెలలు అయింది. 1 నెల 5 లక్షల కోట్లు అప్పులతో మా చేతికి ఇచ్చారు చిప్ప. ఆ చిప్పకి వెళ్ళి బయటకు వస్తున్నాం. ఎలక్ట్రిసిటీ అన్నారు ఒక్క దేం ఆడచ్చు. ఓ ఇప్పుడు శభాష్ అంటారు రైతులు. ఒక్కసారి కూడా డిస్టర్బెన్స్ లేకుండా కరెంట్ ఇస్తున్నాం. ఒక మంత్రి భార్యాస్వామి ఉపన్యాసాన్ని కూడా వింటున్నారు ఆ పోలీసులు. ఏ గవర్నమెంట్ అయ్యా, చట్టంలో ఎక్కడ ఉందా వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ ట్యాక్స్ కూడా వింటున్నారు? ఎంత నీచులు మీరు బీఆర్ఎస్. ఇప్పుడు ప్రకటనలు. కాన్పూర్ నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా రామారెడ్డి రోడ్, కామారెడ్డి. అసలే ఎండాకాలం, పొద్దంతా కూలి నాలుగు చేసుకుని ఇంటికి వచ్చి కొనుక్కు తీయాలంటే కడుపులో చుక్క పడాల్సిందే, అంటే కళ్ళు దుకాణం గడప తొక్కాల్సిందే. కానీ వాళ్ళు తాగే కళ్ళు ఆరోగ్యానికి కీడు చేస్తుందని గుర్తించడం లేదు. ముస్తేదార్లు తయారు చేసిన కల్తీ కళ్ళు వారికి యాంటీబయాటిక్. కాగా మత్తు పదార్థాలతో కళ్ళు తయారు చేస్తూ ముస్తేదార్లు జేబులు నింపుకొని ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీ కళ్ళు ఏరులై పారుతోంది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్తీ కళ్ళు దుకాణాలపై అధికారులు పలు కేసులు చేసినప్పటికీ కళ్ళు తయారీదారులు మాత్రం మారడం లేదు. జిల్లాలోని బాన్స్వాడ, బేర్కూర్, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, తాడ్వై, పాతరాజంపేట మండల కేంద్రాలతో పాటు పరిధిలోని పలు గ్రామాలలో అక్రమ కల్తీ కళ్ళు తయారు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అక్కడ కూడా పలుమార్లు అధికారులు దాడులు నిర్వహించినా కళ్ళు తయారీదారులలో ఎలాంటి మార్పు రావడం లేదు. మాచారెడ్డి మండలం భవానీపేటలో కల్తీ కళ్ళు విచ్చలవిడిగా నడుపుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కళ్ళు డీపులలో అధిక డోస్ వేస్తుండటంతో కళ్ళు ప్రియులు రోగాల పాలవుతున్నారు. ప్రతిరోజు కళ్ళు అలవాటు చేసుకున్న కొంతమంది ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళి 2-3 రోజులు ఉంటే అక్కడ పిల్స్ రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరైతే వరుసగా 4-5 రోజులు కళ్ళు తాగకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా కాలంలో కూడా ఎంతోమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అనారోగ్యానికి గురై మరణించిన సంఘటనలు కూడా జరిగాయి. రకరకాల రసాయనాలు, అల్పజలం, యూరియా, షెక్రిన్ తదితర కెమికల్ మందులు కలిపిన కళ్ళుతో ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. కళ్ళుకు బానిసగా మారిన వారు కళ్ళు లేక ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కళ్ళు విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న ముస్తేదారులు కల్తీ కళ్ళు తయారీకి అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు జరిగిన విక్రయాల కంటే ఈ 3 నెలలు రెట్టింపు సాగనున్నాయి. దాంతో కల్తీ కళ్ళు దందా జోరందుకుంది. ఇక కామారెడ్డి నుండి మాచారెడ్డికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే కళ్ళు విక్రయిస్తున్నారు. దీంతో అక్కడ కళ్ళు తాగిన ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్నపిల్లలతో కళ్ళు డీపోల్లో పనులు చేయించడం జరుగుతుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం శ్రీ కాళికాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ అర్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. వేసవి ప్రారంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు దాటింది. ఈ తరుణంలో 2 రోజులుగా వాతావరణం చల్లబడింది, అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రాలేక ఇళ్లలో ఉండలేక ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ తరుణంలో 2 రోజులుగా వాతావరణం చల్లబడింది, అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు పగలంతా ఎండ, మరోవైపు సాయంత్రం అయితే వర్షం. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ధోరణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 5 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. వాతావరణం చల్లబడడంతో తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఎండలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరట కలిగించాయి. వేడి గాలిల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. అకాల వర్షం కురుస్తుండడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కళ్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
అక్రమ సంపాదనే ధ్యేయంగా మార్కెట్లో రకరకాల విత్తనాలు ప్రవేశపెడుతూ కొన్ని కంపెనీలు రైతులను నిండా ముంచుతున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి చేస్తున్నారు. మోసపూరిత మాటలతో ఆ విత్తనాలను అంటగట్టి రైతులను నట్టేట ముంచుతున్నారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని మన గ్రోమర్ కంపెనీ యజమానులు యాసంగి సీజన్లో కావిరి విత్తనాలకు బదులుగా గంగా కావిరి కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి ఆర్కే సోన విత్తనాలు అన్నదాతలకు అంటగట్టారు. గ్రోమర్ కంపెనీ నుండి రైతు కొనుగోలు చేసిన నకిలీ విత్తనాలతో పంట చేతికి అందక అన్నదాతకు నష్టం జరిగింది. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపార సంస్థలపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్ కుమార్ దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్కే సోనా వరి వంగడాలు వాడిన రైతులందరికీ ఇదే పరిస్థితి ఉందని ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎకరానికి సుమారు 50 చొప్పున పెట్టుబడి పెట్టగా ఓవైపు వడగండ్ల వాన, మరోవైపు నకిలీ విత్తనాలతో పండించిన పంట చేతికి రాకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ మన గ్రోమర్ సంస్థ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత పంట నష్టం జరుగుతుందో తెలుస్తుందో మీకు సార్ వస్తాడు రైతుల పరిస్థితి ఆర్కే సీడ్స్ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ విత్తనాలు ఈ మొనగ్రోమోర్ సెంటర్కు ఇవ్వడం జరిగింది. మొనగ్రోమోర్ సెంటర్ నుంచి రైతులకు వెళ్ళడం జరిగింది. ఆ రైతులు మా వ్యవసాయ శాఖ ఏడీఏ ఆఫీస్కు వచ్చినటువంటి కంప్లైంట్స్ ప్రకారం వాళ్ళు ఈ ఇట్టి విత్తనంలో పొల్లు ఎక్కువైపోయిందని ఒకటి కంప్లైంటు, రెండవది ఏంటంటే అనుకున్న టైం కంటే ఎక్కువ టైం ఇంకో 10-15 రోజులు ఎక్కువ తీసుకుంటుంది అని ఒక కంప్లైంట్ తోటి మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని మా స్థాయిలో మేము పరిశీలన చేసిన తర్వాత యూనివర్సిటీ నుంచి రుద్రూరు పరిశోధన స్థానము, కరీంనగర్ మరియు జగిత్యాల పరిశోధన స్థానాల నుంచి ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలను పిలిపించి ఫీల్డ్స్ను చూపించడం జరిగింది. వారు ఇక్కడి నుంచి కొన్ని శాంపుల్స్ను సేకరించారు. ఈ శాంపుల్స్ను వారి ల్యాబ్లలో విశ్లేషణ చేసి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనేన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.